రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. మంత్రులు రాజీనామాలు చేశారు. రాజీనామా పత్రాలను సీఎం జగన్కు మంత్రులు అందించారు. రాత్రికి రాత్రి మంత్రుల రాజీనామాలు ఆమోదం పొందే అవకాశం ఉంది. కొత్త మంత్రివర్గం ఏర్పాటుపై కూడా లీకులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రాజీనామా పత్రాలపై మంత్రుల సంతకాలు తీసుకుని జగన్కు అందజేశారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. ఎస్ చెప్పండి వెంకటేష్. శంకర్, కొద్దిసేపు క్రితం ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రధానంగా ఈ సమావేశంలో కొన్ని కీలక అంశాలు తీసుకుంటుంది. అన్నిటికీ మించి ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నామో గత కొన్ని రోజులుగా అది జరిగింది. మంత్రులందరూ కూడా తమ రాజీనామా పత్రాలని జగన్కి అందజేశారు. అంటే డైరెక్ట్ కాబోయినప్పుడు కూడా సీఎస్ ద్వారా, అంటే మంత్రులు సంతకాలు అన్ని కూడా చేయించుకొని ఆ పత్రాలను ఏదైతే సంతకాలు చేశారో ఆ పత్రాలన్నింటినీ కూడా సీఎస్ ద్వారా జగన్కి పంపించడం జరిగింది. సో మంత్రులు మొత్తం 25 మంది సంబంధించిన మంత్రులు సంతకాలన్నీ కూడా తీసుకొని జగన్కి ఆ పత్రాలు అందజేశారు. కాబట్టి మాక్సిమం ఈ రోజు రాత్రికి ఆ గవర్నర్ ద్వారా ఆమోదం పొందే అవకాశం కనిపిస్తూ ఉంది. వన్స్ గవర్నర్ ద్వారా ఆమోదం పొందినట్లయితే ఇది ఆల్మోస్ట్ క్యాబినెట్ మొత్తం బట్ ఫైనట్ గా ఉంటుంది. నెక్స్ట్ కొత్త మంత్రివర్గం ఏర్పాటుకి ఇప్పటికే రంగాన్ని సిద్ధం చేశారు. ఆయన మనకు తెలిసిందే 11వ తారీఖు ప్రమాణ స్వీకారం కొత్త మంత్రివర్గ ఏర్పాటుకు ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నర్ని కూడా కలవడం జరిగింది. అంటే మరోసారి కూడా గవర్నర్ని కలిసి కొత్త మంత్రుల జాబితా ఏదైతే ఉంటుందో ఆ జాబితాని గవర్నర్కి ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారంటే 11వ తారీఖు ప్రమాణ స్వీకారం కాబట్టి ఖచ్చితంగా ఒకరోజు ముందు 10వ తారీఖు గవర్నర్ కలిసి తన రెండు కేబినెట్ ఎవరెవరు ఉండబోతున్నారనే విషయాలన్నిటి కూడా సంతకాల ద్వారా, అంటే కొత్త ఒక రిపోర్ట్ ద్వారా నివేదిక రకంగా ఆ పేరు కూడా గవర్నర్కి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అదే వీరిలో ఎవరైతే ఇప్పుడు రాజీనామా చేశారు 25 మంది, వీరిలో ఎంతమంది మళ్ళా కేబినెట్ లో కొనసాగుతారు అనేది మాత్రం చాలా ఆసక్తిని తెలుస్తుంది. ప్రధానంగా ఒకరిద్దరు మినహాయించి లైక్ పెద్దిరెడ్డి లేదంటేనేమో కొడాలి నాని లేదంటే బొత్స లాంటి ఎవరో కొందరు మినహాయించి, అంటే వీరిలో ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఆ కేబినెట్ లో దాన్ని కొనసాగొచ్చు కొనసాగపోవచ్చు, బట్ ఛాన్సెస్ అయితే ఒకరిద్దరు మినహాయించి ఆల్మోస్ట్ అందరూ కూడా కొత్త మంత్రులే వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఆ మేరకు ఇప్పటికే జగన్ ప్రణాళిక కూడా సిద్ధం చేసినట్టు అర్థమవుతుంది. జిల్లాల వారీగా అంటే రీసెంట్ గా మనం చూసాం 26 జిల్లాలు చేయడం జరిగింది. సో జిల్లాకు ఒక ప్రాతినిధ్యం ఉండేలాగా ఒక్కొక్క వ్యక్తిని చూజ్ చేసుకొని కంప్లీట్ 26 జిల్లాలకు సంబంధించి ఒక మంత్రి ఉండేలాగా ప్లాన్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. తద్వారా ఏంటంటే సామాజిక సమీకరణాల పరంగా కానీ లేదంటేనేమో ఒక ఎలక్షన్ టీమ్ ని సిద్ధం చేస్తున్నాడు. అంటే 2024 ఎన్నికలకు ఒక ప్లానింగ్ లో భాగంగానే ఈ విధంగా కొంత మంత్రివర్గ ఏర్పాటు కొత్త అంటే 2వ మంత్రివర్గ ఏర్పాటుకి వైఎస్ జగన్ సన్నాహాలు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ముందుగానే ఆయన ఎప్పుడైతే 2019 ఎన్నికల్లో భారీ మీనట్లో గెలిచి ముందు ఏదైతే ఆ మంత్రి ఎమ్మెల్యేల సమావేశంలో చెప్పినట్టుగానే ఖచ్చితంగా వీరంతా కూడా ఇప్పుడు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే వాళ్ళంతా కూడా 5 ఏళ్ళు పాత్ర ఉండరు, కేవలం 2 సంవత్సరాలు మాత్రం ఉంటారు. దాని తర్వాత మిగతా వారికి కూడా ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పార్టీ కోసం అందరూ కష్టపడ్డారు కాబట్టి మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటాయని ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరోసారి కూడా ఆయన ఏదైతే మాట కట్టుబడ్డారో ఆ మాటకి కట్టుబడి 2వ మంత్రివర్గ ఏర్పాటుని ఆయన సిద్ధం చేస్తున్నారు. 11వ తారీఖు కొత్త మంత్రివర్గం కూరుకు కొలువు జరగడం చెప్పుకోవచ్చు. ఆ దిశగా ఇప్పటికే పూర్తిగా కూడా ఆయన లిస్ట్ అవుట్ చేయడం కూడా జరిగింది. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ప్రాధాన్యత బట్టి ఏ సామాజిక సమీకరణతో పాటు రాజకీయ అంశాలని ఆ కొత్త జిల్లాల యొక్క భౌగోళిక పరిస్థితులు అన్నింటిని కూడా పరిగణలో తీసుకుని ఆయన కేబినెట్ కూర్చుని రంగం సిద్ధం చేస్తున్నారు. సో మంత్రులు అయితే రాజీనామా చేయడం జరిగింది. ఇక కొత్త మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారని మాత్రం
చాలా ఆసక్తి నింపుతుంది. ముఖ్యంగా ఆశావాహుల్లో ఒక పెద్ద టెన్షన్ అయితే నెలకొంది. తమకు అవకాశం వస్తే బాగుండని, ఎందుకంటే చాలా పోటీ ప్రతి జిల్లా నుంచి కూడా ఆయా ఆ వ్యక్తి ఏదైతే మంత్రులు రాజీనామా చేశారో ఆ వ్యక్తికి ప్లేస్ లో రిప్లేస్ చేయడానికి ఆల్మోస్ట్ 3 నుంచి 4 ఆప్షన్లు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారందరూ కూడా వారి వారి లాబింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో వైఎస్ జగన్ ఎవరిని ఎవరిని కరుణిస్తారు, ఎవరికి మంత్రి పదవి ఇస్తారు అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ గా మారింది. థ్యాంక్ యూ వెంకటేష్.